కృష్ణరాజు గారు చెప్పండి ఒక్కసారి, ఈ తెలుగుదేశం టికెట్లు రౌడీ మంత్రికి ఎట్లా ఇచ్చారు, వీటన్నిటి మీద వెళ్ళటానికి ముందుగా ఈనాడు రాసిన ఈ రోజు అబద్ధాల మీద, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, వీటి మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు రోజు వీటిని స్టడీ చేస్తుంటారు కదా, సంక్షిప్తంగా దాని గురించి కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. సార్, ఈరోజు స్కోర్ బోర్డు ఏమిటంటే ఈనాడులో దాదాపు 63 జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక వార్తలు, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు. ఓకే, ఆంధ్ర జ్యోతికి వచ్చేటప్పుడు కాస్త మెరుగ్గా ఉందండి వాళ్ళది, అది 54 వచ్చినాయి. అయితే ఈ రోజున ఆంధ్రజ్యోతి ఒక విషయాన్ని కాదు కాదు ఒక విషయం, ఈనాడు వాళ్ళు తెలంగాణలో కంటే అక్కడ ఎక్కువ పేజీలు అదనంగా ప్రింట్ చేసి మరీ అబద్ధాలు వండుతున్నారు. వీళ్ళుగా మరి అంత శక్తి లేదేమో, అక్కడికే ఆగి అయినా కూడా 54 ఇచ్చారు, అది విశేషం. ఇంకేంటంటే ఈనాడు చాలా పేజీలు ఇస్తున్నారు, చాలా మంది ఉచితంగా ఇస్తున్నారు, జ్యోతి కూడా అదే పరిస్థితులు ఇస్తున్నారు. అయితే ఈ రోజు ఆంధ్రజ్యోతి ఏంటంటే ఒక పరిణామం ఏంటంటే వాళ్ళు ఒక వాస్తవాన్ని అంగీకరించారు. పేజీ నెంబర్ 14 స్టేట్ ఎడిషన్ లో టీడీపీలో టికెట్ల చిచ్చు అనే ఒక వార్తని ఇంకా గత్యంతరం లేక ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిచ్చు అనేది ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వారిలో ఉన్న అసమ్మతి కావచ్చు, ఆగ్రహం కావచ్చు, ఆగ్రహ జ్వాలలు కావచ్చు, ఇంకా అనివార్యంగా మనం ఇంక వేయకపోతే బాగుండదేమో, పాటకలు తిడతారేమో అనే భయం మరేంటి తెలియదు. కానీ ఆంధ్రజ్యోతి వారు ఈ రోజున ఒక డబుల్ కాలం న్యూస్ ఇచ్చారు 14 పేజీలు. కానీ ఇదే పనిని ఈనాడు వారు చేయలేకపోయారు, అది విశేషం అక్కడ. అది అయితే వైసీపీలో ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న అసంతృప్తి వస్తే మాత్రం దానిని పెద్ద గ్లోరిఫై చేస్తూ జనరల్ పేజీలో పెద్ద పెద్ద వార్తలు రాస్తూ వచ్చే ఈ పత్రికల్లో కూడా ఇంకా అనివార్యంగా మార్పు వస్తుంది అంటే ఆ కూటమిలో రకం చెప్పాలంటే ఆ కూటమి అనేది బద్దలవుతోంది, ఆ కూటమిలో చిచ్చు రేగుతోంది, ఆ కూటమి ప్రజలకు దూరంగా వైదొలుగుతోంది అని చెప్పడానికి బహుశా ఈ వార్తలు కూడా ఒక నిదర్శనంగా మనం భావించాలి కేసీఆర్ గారు. ఇక మీకు ఈ లిస్టుకు సంబంధించి నిన్న మీకు ఆల్రెడీ మీకు మనం నిన్న అంతా జరిగిన సంభాషణ ఏంటంటే ఒక డ్రైవర్ గారిని, ఆ సింగనమల వైసీపీ అభ్యర్థిని చాలా నీచంగా కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూ మాట్లాడాడు ఆయన. విచిత్రం ఏంటంటే నవ్వుతూ ఎమ్మెల్యే అంటే వారు చెప్పేది ఏంటంటే అక్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యే వారికి ఇవ్వచ్చంట, కానీ డ్రైవర్కి మాత్రం ఇవ్వకూడదని చెప్పి అనేది ఆయన కన్క్లూషన్ కనిపిస్తుంది అక్కడ. అంటే ఒక ఎస్సీ డ్రైవరు పోటీ చేస్తుంటే దానిని ఆయన ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? అసలు ఆ టికెట్ ఇచ్చి ఇప్పుడు టికెట్ ఇచ్చేది ఇవ్వకూడదు అనేది ఆయా పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఆ పార్టీ అంతగా వ్యవహారాలు మీరు జోక్యం చేసుకుంటూ ఒక తప్పు చేశారు. తర్వాత ఆ ఎస్సీ డ్రైవర్ని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది పరమ ఘోరమైన తప్పిదం చంద్రబాబు నాయుడు గారు. ఇవంటి వాళ్ళు కొత్తగా చేయలేదండి ఆయన, ఇంతకు ముందు కూడా అనేక సార్లు ఆయన ప్రజల్ని, ఈ ఎస్సీల్ని, బీసీలని కూడా కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఒకసారి అయితే మీకు గుంటూరులో ఆయన ఒక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత గుంటూరులో మాట్లాడుతూ మీకు మీ బుద్ధి లేదు, మీకు మీరు మద్యం తీసుకొని డబ్బులు తీసుకొని నన్ను ఓడించారు, మీకు మీరు మీ బతుకులు నాశనం అయిపోయినాయి, మీరు హైదరాబాద్ వెళ్ళి పాచి పనులు చూసుకోండి అని చెప్పన్నాడు ఆయన. గుర్తుందో లేదు మీకు అది? సిగ్గు తర్వాత బీసీ ఉంటే వైసీపీకి అయ్యారు, మీరు రోషం చేసాం, సిగ్గు సారం లేదు మీకు అని ఇష్ట అసలు ఓట్లందరినీ తిట్టాడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కృష్ణరాజు గారు, మీకు గుర్తుండే ఉంటుంది, నిజానికి చంద్రబాబు గారు కూడా ఒకప్పుడు పేదవాడే, అప్పుడు ఎట్నో కింద మీద పడి టికెట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన పెత్తందారైపోయి పెద్ద వేల కోట్లు సంపాదించాడు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు కనపడరంటే ఎట్లా? 1978లో మీకు తెలిసే ఉంటుంది, తిరువూరులో ఒక లారీ డ్రైవరు ఆదామా ఒక్కలగా డాదామని ఆయనకి టికెట్ ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ఐకి అంత పేదలే అటు వెళ్ళిపోయారు, పెత్తందారులంతా కాంగ్రెస్ ఆరు జనతా పార్టీలోకి వచ్చారు ఎక్కువ మంది. సో పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద సోదరులు, పెద్ద పెద్ద కాపు నాయకులు వాళ్ళందరూ జనతా పార్టీకిను కాంగ్రెస్ ఆరికి వెళితే మీరు అన్నారు కాబట్టి ప్రస్తావించాల్సి వస్తుంది. అసలు ఎవరు దొరకని చోట ఎవరు అడిగితే వాళ్ళకి టికెట్లు ఇచ్చేశారు ఆ రోజున కాంగ్రెస్ అయి మొత్తం కొట్టవదలు బారేశారు. మొత్తం పేదలంతా ఒకవైపు, పెత్తందారులంతా ఒకవైపు అనడానికి అది ఒక పెద్ద ఎగ్జాంపుల్. అంతేకాదు ఎన్టీ రామారావు గారి టైంలో కూడా మన
బగ్గిడి గోపాల్ అని ఆర్టీసీ కండక్టర్ కి ఇచ్చారు. అలాగే అప్పుడు అప్పుడు కూడా చాలా మందికి ఇచ్చారు. ఎందుకు జగన్ గారు అదే తరహాలో నందిగం సురేష్ కి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఏరప్ప తిరుపతిరావు అలాగే మన వీరాంజనేయులు ఇవ్వడం తప్పు ఎట్లా అవుతుంది? పేదల తరఫున పనిచేయడం కూడా తప్ప అనేది మీరు ప్రస్తావించారు కాబట్టి ఈ ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉన్న ఆస్తి 2 ఎకరాలు. చంద్రబాబు నాయుడు ఆస్తి కాదండి అది. అయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద మనసుతో ఆయనకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. ఇంతేకాకుండా ఎన్టీ రామారావు గారితో కంపేర్ చేయలేదు సార్. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మీకు మల్లేశ్వరం అని చెప్పి ఒక నియోజకవర్గం ఉంది అక్కడ, కాగిత వెంకటరావు గారు, ఆయన ఒక చాలా వ్యాపారి దగ్గర గుమస్తాగా ఉండేవాడు. ఆయనకు కూడా టికెట్ ఇచ్చాడు ఆయన సామాజిక సమీకరణాల నేపథ్యంలో. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షరాలా సత్యం అండి. ఈ రోజు జరుగుతుంది అది క్యాస్ట్ వార్ కాదు, క్లాష్ వార్, అది క్లాస్ వార్. అంటే 2 వర్గాల మధ్య, అంటే పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఒక పోరాటం. ఇదే పోరాటానికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు తన మనోగతాన్ని మరోసారి బహిర్గతంగా వ్యక్తం చేశారు. ఆయనకి ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వడానికి ఆయనకి మనసు ఒప్పటం లేదు, వారి అధికారంలో రావడానికి వీలు లేదనే భావంతోనే ఉన్నారు. మీకు దీనికి వచ్చేటప్పటికి నిన్నటి 144 సీట్లకు గాను వాళ్ళు ఓసీలకి 78 ఇచ్చారండి. తర్వాత ఏమో బీసీలకి 34, అంటే 50% జనాభాలో ఉన్న బీసీలకు 34 ఇచ్చారు, ఎస్సీలకు 24, 27, ఎస్టీలకి 5, మైనార్టీలకి 5. ఇది కాకుండా వాళ్ళు ఏం చేసింది ఏంటంటే ఈ దీంట్లో కూడా ఈ అసెంబ్లీకి వచ్చేటప్పటికి కాపులకు 23, కమ్మలకి 32 రివర్స్ అయింది అక్కడ అంకెది. అంటే ఎక్కడా కూడా ఆయన సామాజిక న్యాయాన్ని పాటించే ఉద్దేశం కానీ లేకపోతే ఇంటెన్షన్ ఆయన ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ జన్మకు బహుశా మారేటట్టుగా కనిపించడం లేదు. ఆయన మారడు, ఆ పార్టీ తిరిగి అధికారంలో వచ్చేందుకు కూడా ఆస్కారం లేదు. ఆయనతో పాటు ఏమిటంటే ఇప్పుడు ఈ కూటమి కుట్టి కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. అసలు ఈ కూటమి అనేది లేకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేదేవనండి. ఈ కూటమి గతగట్టం వలన ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రం అంతటా కూడా అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కూటమిలో ఈ పార్టీలు ఈ కొట్టుకుంటూ అభిప్రాయ భేదాలతో జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి మార్గాలు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది కేసీఆర్ గారు. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, తెలుగుదేశంలోకి వస్తే అందరూ గంగానదిలో మునిగి పవిత్రులు అయిపోయినట్లుగా గమ్మనూరు జయరామ్ రౌడీ మంత్రి రెడ్ బుక్ అది ఇది అని చెప్పారు కదా చంద్రబాబు గారు లోకేష్లు, ఇప్పుడు ఆయన టికెట్ ఇచ్చారు. అలాగే ఇంకా కొంతమందికి కూడా ఇప్పుడు ఆయన ఎవరు వసంతకృష్ణ ప్రసాద్ చేసిన దోపిడీ ఇంత అంతా కాదని దేవినేని ఉమ్మ రత్రత చేశాడు కదా, ఆయనకి టికెట్ ఇచ్చి వైసీపీని తీసుకుని మరీ ఇచ్చారు. అలాగే మాగుంటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఉంది మరి ఆయనకి ఇచ్చారు, ఆయన కూడా వెళ్ళాడు కదా ఎంక్వైరీకి, ఆయన కూడా వెళ్ళాడు. తర్వాత వేమిరెడ్డి కొడుకు అరెస్ట్ అవడమే కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాసిన ఇంత అంత దారుణం ఇంత కాదు, 2 కోట్ల వజ్రాల వాచి తీసుకెళ్ళి సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వబోతే ఆయన ఏదో రిజెక్ట్ చేసినట్లుగా వాళ్ళు ఇంక వేమిరెడ్డిని తప్పుపడుతూ రాశారు. ఇప్పుడు ఆయన సీన్ కట్ చేస్తే ఇక్కడికి వచ్చాడు. అట్లాగే సరే కోడవరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి వాళ్ళు ఏమి రాసింది, అప్పట్లో ఏమి ప్రచారం చేసింది, చంద్రబాబు ఏం తిట్టింది, అంటే పార్టీలు మారడాన్ని మనం ఆక్షేపించక్కర్లేదు, వాళ్ళ ఇష్టం, అది జనరల్గా జరుగుతూనే ఉంటుంది ప్రజాస్వామ్యంలో. కానీ వీళ్ళు నిన్న తిట్టి వాళ్ళు ఎట్లా చేర్చుకున్నారు, వీళ్ళే బ్లాక్మెయిల్ చేశారా, వీళ్ళే ఆ డబ్బులు వాళ్ళు సంపాదించి నిజంగా సంపాదించి ఉంటే ఆ డబ్బులో వాటా ఇస్తే తీసుకున్నారా? సార్ ఇప్పుడు ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన లిస్టులో చూస్తుంటే దాదాపు 40% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయండి, తీవ్రమైన ఆరోపణలు కూడా వారి మీద ఉన్నాయి. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో గత్యంతరం లేక మళ్ళీ అటువంటి ఎలిమెంట్స్ ని ఆయన తిరిగి చేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ కూడా మీకు ఫస్ట్ ఆయన మీకు జనవరి 20వ తేదీన ఫస్ట్ ఆయన ఒక అభ్యర్థిని ప్రకటించారండి ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆ అరకులో సిఆర్ దొమ్మదోర అని చెప్పి ఫస్ట్ డిక్లేర్ చేసిన పేరు అది. ఈ ఆయనకి ఏంటంటే ఈ రోజున తన అభ్యర్థుల్ని పూర్తిగా ప్రకటించడానికి దాదాపు చంద్రబాబు నాయుడు గారికి 70 రోజుల సమయం పట్టిందండి. ఎందుకంటే భయం, అభ్యర్థులను ప్రకటిస్తే ఒకేసారి ప్రకటిస్తే మొత్తం పార్టీ అంతా కూడా ఖాళీ అయిపోతుంది, గలంత అయిపోతుంది, భయం ఏదో ఉంది ఆయనకి అది. అందుకనే దశల వారీగా ఆయన 70 రోజుల సమయం తీసుకొని తన అభ్యర్థులను ప్రకటించారు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న భయం కావచ్చు, లేకపోతే నిర్ణయం తీసుకోలేని ఒక నిస్సాయత కావచ్చు అండి.
ఏమైనప్పటికీ కూడా ఆయన ఈ రోజున చాలా తీవ్రమైన సందిగ్ధంలో సంకట స్థితిలో ఉన్నారు. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక తిక్కుతోతని స్థితిలో ఆయన తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఆ పార్టీకి కూటమికి ఏమాత్రం లాభం చేకూర్చేవిగా కనిపించడం లేదు కేసరి గారు. రైట్.